నమస్కారం అండి. ఈ ఎపిసోడ్లో మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణ గురించి తెలుసుకుందాము. మన రాజ్యాంగాన్ని ఎలా సవరించవచ్చు, దానికి సంబంధించిన ప్రకరణ పార్ట్ ఏంటి, దీని మీద ఏం క్వశ్చన్స్ వస్తాయన్నది చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు చేయాలి అంటే, మనుషుల అవసరాలు మారుతూ ఉంటాయి, అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగం కూడా తనని తను మలుచుకోవాలి. పీపుల్స్ నీడ్స్, సిటిజన్ నీడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ప్రయారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి, దాని ప్రకారంగా కాన్స్టిట్యూషన్ కూడా తనని తాను మోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేస్తాం. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ మనం ఏదైతే యూజ్ చేస్తామో, దాన్ని మనం ప్రొసీజర్ని మనం సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుండి అడాప్ట్ చేసుకున్నాం. సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుండి సోర్స్ చేసుకున్నాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆర్టికల్ 368 పార్ట్ 20లో ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నది ఫస్ట్ చెప్పిన తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఎట్లా చదవాలి అన్నది చెప్తాను. ఫస్ట్ మనకు ఆర్టికల్ 368లో ఏమి ఇచ్చారో తెలియాలి. ఆర్టికల్ 368లో ఫస్ట్ హూ క్యాన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అంటే, కాన్స్టిట్యూషన్ని మార్చే అధికారం ఎవరికి ఉంటుంది, అమెండ్ ద కాన్స్టిట్యూషన్, ఈ ప్రశ్నకి సమాధానం. తర్వాత హౌ, ఏ పద్ధతి, ఏ విధానం, ఏ ప్రొసీజర్లో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేస్తారు, ఈ రెండు మనకి ఆర్టికల్ 368లో పొందవచ్చు ఉంటుంది. అయితే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది అన్న దానికి ఆన్సర్ పార్లమెంట్. నేను ఇంతకుముందు సేలియంట్ ఫీచర్స్లో చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని సవరించే హక్కు, అధికారం రాష్ట్రాలకు ఉండదు. భారత రాజ్యాంగాన్ని సవరించే హక్కు, అధికారం ఉట్టి కేంద్రానికి మాత్రమే ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కలిపి మాకు ఏదన్నా మార్పు కావాలి అని అన్నా కూడా అది కేంద్రమే చేయగలుగుతుంది, రాష్ట్రాలు చెయ్యలేవు. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే మనకిప్పుడు తెలియాల్సింది ఏంటంటే, అసలు ఈ ప్రొసీజర్ ఏంటి, ఎట్లా ఉంటుంది ప్రొసీజర్? మనం ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేస్తాము అని అడుగుతామో, ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఆ ప్రపోజల్ ఆఫ్ అమెండ్మెంట్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటాం. సో అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగాన్ని సవరించడానికి మనం ప్రతిపాదించే బిల్లుని అమెండ్మెంట్ బిల్, క్యాన్ బీ ఇంట్రడ్యూస్డ్, ఎక్కడ మనం దాన్ని ప్రతిపాదించవచ్చు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రతిపాదించవచ్చు. ఇన్ లోక్సభ ఆర్ ఇన్ రాజ్యసభ, దీని అర్థం ఏంటంటే స్టేట్స్ విల్ హ్యావ్ నో పవర్ టు ఇనిషియేట్ ఆర్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. రాష్ట్రాలకి కాన్స్టిట్యూషన్ని ఏ రకంగానూ అమెండ్ చేసే పవర్ ఉండదు. ఒక్కసారి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేశాక లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దాన్ని ఇట్ మస్ట్ బీ పాస్డ్, ఎక్కడైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఆ హౌస్లో ఇట్ మస్ట్ బీ పాస్డ్ విత్ అ స్పెషల్ మెజారిటీ. భారత రాజ్యాంగంలో స్పెషల్ మెజారిటీ అంటే 2/3, 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ అని అంటాం. మెజారిటీ ఆఫ్, ఎంత మెజారిటీ అన్నది ఇంపార్టెంట్, ఆఫ్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్, కానీ ఇది షుడ్ బి గ్రేటర్ దెన్ అబ్సల్యూట్ మెజారిటీ. ఈ అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్సల్యూట్ మెజారిటీ అన్నది మనకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే, అబ్సల్యూట్ మెజారిటీ అంటే టోటల్ స్ట్రెంగ్త్లోంచి టోటల్ స్ట్రెంగ్త్ డివైడెడ్ బై 2+1, దీన్ని మనం అబ్సల్యూట్ మెజారిటీ అని అంటాం. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకి లోక్సభలో ఓటింగ్ జరుగుతుంది, లోక్సభలో టోటల్ స్ట్రెంగ్త్ వచ్చేసి 545. ఆ రోజు 500 మంది మాత్రమే ఉన్నారు ప్రజెంట్, దీంట్లో 480 మంది ఓటేశారు అనుకుందాం. ఇందులో 300 మంది
అనుగుణంగా వేశారు 180 మెంబర్స్ అగెయిన్స్ట్ వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది స్టాటిస్టిక్స్. ఇప్పుడు 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఎట్లా చూస్తామంటే, ఎవరైతే ఉండి ఓట్ వేశారో అది ప్రజెంట్ అండ్ ఓటింగ్ అంటే 480 డివైడెడ్ బై ఇంటూ 2/3 అవుతుంది 120. 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ అంటే 320 మెంబర్స్ అన్న అవుననాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే 320 మనకు కావాల్సింది 320, కానీ ఎంతమంది అవునన్నారు? 300 అవునన్నారు. మనకి దీనికి ఇంతనన్నా ఉండాలి, దీనికి సమానంగా ఉండాలి. ఇది లేదు కాబట్టి దిస్ బిల్ ఇస్ రిజెక్టెడ్. అయితే ఇప్పుడు ఇక్కడ ఎట్లా చూస్తామంటే, ఫస్ట్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ క్యాలిక్యులేట్ చేసి ఇది 2/3 అబ్సల్యూట్ మెజారిటీ కంటే ఎక్కువ ఉందా లేదా చూస్తాం. అంటే 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 273. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? టోటల్ స్ట్రెంగ్త్ బై 2 + 1, 545/2 + 1 అంటే 273 వస్తుంది. 273 కంటే ఇది ఎక్కువ ఉండాలి. 273 కంటే మన ఎగ్జాంపుల్లో ఇది ఎక్కువ ఉందా లేదా అని చూస్తే, మన ఎగ్జాంపుల్లో 320 ఎస్ అనాలి. ఓకే, సో 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఇజ్ ఇట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అబ్సల్యూట్ మెజారిటీ? ఇది 320 ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 273. ఈ స్టెప్ పాస్ అయింది. ఇప్పుడు ఏం చూస్తామంటే, 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ యాక్చువల్ నంబర్ ఆఫ్ ఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటే ఈ నంబర్ ఆఫ్ ఎస్ ఎక్కువనని ఉండాలా లేదా ఈక్వల్ అని ఉండాలి. కానీ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఎంత? 320. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఎస్. ఎంతమంది ఎస్ చెప్పారు? 300 మంది ఎస్ చెప్పారు. ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఈ స్టెప్లో ఇది పోయినట్టు. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో మనం రెండు స్టెప్పులు చూస్తాం. స్పెషల్ మెజారిటీలో రెండు స్టెప్పులు ఉంటాయి. ముందు 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఏదైతే రావాలో అది అబ్సల్యూట్ మెజారిటీ కంటే ఎక్కువ ఉండాలి. తర్వాత నంబర్ ఆఫ్ పీపుల్ హూ సెడ్ ఎస్, ఎవరైతే ప్రపోజల్కి అనుగుణంగా ఓట్ చేశారో వాళ్ళు కనీసం 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్కి ఈక్వల్ అన్నా ఉండాలి, గ్రేటర్ దెన్ అన్నా ఉండాలి. ఈ రెండు స్టెప్స్ పాస్ అవుతేనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ అవుతుంది. ఈ విధానం మనం ఎందుకు అడాప్ట్ చేసుకున్నామంటే, మనకు అది రిజిడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అయితే మన ప్రొసీజర్లోకి వెళ్తే, ఇప్పుడు నేను ప్రొసీజర్ ఇక్కడ ఆపాను. 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్తో అప్రూవ్ చేయాలి. ఇఫ్ అప్రూవ్డ్, ఫస్ట్ హౌస్ దీన్ని అప్రూవ్ చేయాలి. సో ఇఫ్ అప్రూవ్డ్ సెంట్ టు ది అదర్ హౌస్, ఫస్ట్ హౌస్ కాకపోతే అదర్ హౌస్ ఫార్ అప్రూవల్. ఇక్కడ అదర్ హౌజ్ మస్ట్ అప్రూవ్ విత్ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అబ్సల్యూట్ మెజారిటీ. దీని అర్థం ఏంటంటే, సేమ్ మెజారిటీ ఇస్ అప్లికబుల్ ఇన్ బోత్ హౌసెస్. ఇన్ బోత్ హౌసెస్, రెండు హౌసెస్ ఒకే మెజారిటీతో అప్రూవ్ చేయాలి. కంపల్సరీగా సెకండ్ హౌస్ కూడా అప్రూవ్ చేయాలి. ఇఫ్ అప్రూవ్డ్, ఇక్కడ ఎస్ నో, నో అయితే అప్రూవ్ చేయలేదంటే బిల్ లాప్సెస్, అంటే ఇక్కడతో బిల్లు స్టోరీ ఫినిష్ అవుతుంది. ఇక్కడ నుండి బిల్లు ముందుకు వెళ్ళదు, బిల్లు అక్కడితో డ్రాప్ చేసేస్తారు. ఇఫ్ ఎస్, ఎస్ అయిన పక్షంలో ఏమవుతుంది? ఎస్ అన్నప్పుడు అసలు మనం కంటెంట్ ఆఫ్ ది బిల్ చూడాలి. ఈ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? కంటెంట్ ఆఫ్ ది బిల్ దేనికి సంబంధించింది? దీంట్లో ఫెడరల్ ఫీచర్స్కి సంబంధించింది, అంటే సెంటర్ స్టేట్ రిలేషన్షిప్కి సంబంధించిన అంశాలు ఉన్నాయా, లేదా నాన్ ఫెడరల్ ఫీచర్స్ సెంటర్ స్టేట్కి సంబంధం లేని అంశాలు ఉన్నాయా, ఇది చూసుకోవాలి. ఫెడరల్ ఫీచర్స్, నాన్ ఫెడరల్ ఫీచర్స్ ఏమున్నాయి అన్నది చూసుకోవాలి. ఒకవేళ ఫెడరల్ ఫీచర్స్కి సంబంధించింది అయితే ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని సెంట్ టు ద స్టేట్ లెజిస్లేచర్, భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్ లెజిస్లేచర్స్కి పంపిస్తారు, లేచర్స్ ఫార్ రాటిఫికేషన్. రాటిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే,
నేనిది చెప్తున్నాను, నీకు నచ్చితే అవునను లేదా కాదను అంతే, కానీ నీకు మార్చే హక్కు ఉండదు. ఈదర్ అగ్రీ ఎస్ ఆర్ నో, నీకు నచ్చితే సరే అను, నీకు నచ్చలేదనుకో వదిలే, కానీ నీకు మార్చే హక్కు ఉండదు. దాన్ని మనం రాటిఫికేషన్ అంటాం. ఈ రాటిఫికేషన్ ఎన్ని స్టేజ్ చేయాలి? రాటిఫికేషన్ ఎప్పుడైనా సింపుల్ మెజారిటీతోనే చేస్తాం. సింపుల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ డివైడెడ్ బై 2+1 సింపుల్ మెజారిటీ అని అంటారు. లోవెస్ట్ మెజారిటీ అది. ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఎంత? ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో 480 డివైడెడ్ బై 2+1 241 ఒప్పుకుంటే చాలు. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ప్రజెంట్ అండ్ ఓటింగ్. సో సింపుల్ మెజారిటీ ప్రజెంట్ అండ్ ఓటింగ్తో రాటిఫై చేయాలి. రాటిఫై చేస్తే ఎన్ని స్టేట్స్ చేయాలి? 50% ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా షుడ్ రాటిఫై. అంటే 50% రాష్ట్రాలు ఒప్పుకోవాలి, మస్ట్ రాటిఫై. దీనికి ఒక టైం లిమిట్ ఉండదు రాటిఫై. ఏ రోజైతే 50% స్టేట్స్ రాటిఫై చేస్తాయో అప్పుడు ఇక్కడ నుండి డైరెక్ట్గా వచ్చే ప్రొసీజర్, ఇక్కడ నుండి వచ్చే ప్రొసీజర్ సేమ్ అవుతాయి. సో నెక్స్ట్ ఏమవుతుందంటే 50% స్టేట్స్ రాటిఫై చేసినాక సర్టిఫైడ్ బై స్పీకర్, స్పీకర్ సంతకం పెడతారు. స్పీకర్ ఆఫ్ లోక్సభ, మళ్ళీ అన్నీ రిటర్న్ అవుతాయి. స్పీకర్ ఆఫ్ లోక్సభ సంతకం పెడతారు సేయింగ్ దట్ ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, దాని ప్రొసీజర్ మొత్తం ఫాలో అయ్యామని. అండ్ సెంట్ టు ప్రెసిడెంట్ ఫార్ అసెంట్, అంటే ప్రెసిడెంట్ సంతకానికి పంపిస్తారు. అండ్ ప్రెసిడెంట్ ఇస్ బౌండ్ టెంట్ బౌండ్ టు సైన్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ ఖచ్చితంగా దీనికి సంతకం పెట్టాల్సిందే, పెట్టను అనడానికి వీలు లేదు. ఈ కంపల్సరీగా పెట్టాలి అన్నది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కంటే ముందు ప్రెసిడెంట్కి నచ్చితే సంతకం పెట్టేవాళ్ళు, నచ్చకపోతే వారు రిజెక్ట్ చేయడానికి స్కోప్ ఉండేది. కానీ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత రిజెక్ట్ చేయడానికి స్కోప్ లేనేలేదు, ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే. ప్రెసిడెంట్ ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి సంతకం పెట్టాల్సిందే. ఈ ప్రొసీజర్ మొత్తము ఆర్టికల్ 368లో ఉంటుంది. మీకు ఇక్కడ నుండి ఒకవేళ అది నాన్ ఫెడరల్ ఫీచర్స్ అయితే డైరెక్ట్గా సెంట్ టు ప్రెసిడెంట్ వచ్చేస్తుంది, అంటే స్పీకర్ సర్టిఫై చేసి ప్రెసిడెంట్కి వెళ్తుంది. ఫెడరల్ ఫీచర్స్ అయితే ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. అయితే మీకు ఇక్కడ రావాల్సిన డౌట్ ఏంటంటే అసలు దేనికి స్టేట్స్కి వెళ్తుంది, దేనికి స్టేట్స్కి వెళ్ళదు, మాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆర్టికల్ 368 కింద చాలా క్లియర్గా ఈ ప్రకరణలకు సంబంధించిన సవరణ అయితే ఖచ్చితంగా రాష్ట్రాలకి రెఫర్ చేయాలి అని రాసుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ద బిల్ మస్ట్ బి రెఫర్డ్ టు ద స్టేట్ అని 368లో ఉంటాయి. ఎట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి? సుప్రీంకోర్ట్ పవర్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, 3 లిస్ట్, యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్, అంటే సెంటర్ స్టేట్కి సంబంధించి రాష్ట్రాలకి కేంద్రాలకు మధ్యలో ఉండే రిలేషన్షిప్కి సంబంధించి ఏదైనా అది కంపల్సరీ స్టేట్స్కి వెళ్ళాల్సిందే, మిగతా వాటికి అవసరం లేదు. ఉదాహరణకి రేపు పొద్దున కొత్త హక్కు చేర్చాలి అనుకుంటారు కాన్స్టిట్యూషన్లో, కొత్త ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటారు, దానికి రాజ్యాల నుండి పర్మిషన్ అవసరం లేదు, రాజ్యాలు రాటిఫై చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్రాలకు పంపించాల్సిన అవసరం లేదు. లేదా ఆదేశిత సూత్రం ఒకటి యాడ్ చేయాలనుకుంటారు, లేదా ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేయాలనుకుంటారు, అట్లాంటి వాటికి అవసరం లేదు. కానీ మీరు సెంటర్ స్టేట్ రిలేషన్షిప్, జిఎస్టీ బిల్ ఉంది, జిఎస్టీ యాక్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ స్టేట్ ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్టేట్ ఫైనాన్సెస్ని ఎఫెక్ట్ చేస్తుంది, అది ఖచ్చితంగా స్టేట్స్కి వెళ్లాల్సిందే. సుప్రీంకోర్టులో ఏ రకమైన మార్పు వచ్చినా అది స్టేట్ ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు? సుప్రీంకోర్టు ఫెడరల్ డిస్ప్యూట్స్ని కూడా రిజాల్వ్ చేస్తుంది, అది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి. ఇట్లాంటివన్నీ మనం కంపల్సరీగా సెంటర్కి కంపల్సరీగా స్టేట్స్కి పంపించాల్సిందే. సో ఇవన్నీ మనకి కాన్స్టిట్యూషన్లో రాసుంటాయి. ఈ ప్రొసీజర్ చూసాక మీకు అర్థం కావాల్సిన అంశాలు ఏంటంటే, ఒకటి, ప్రొసీజర్ మొత్తంలో మీకు ఎక్కడ టైం లిమిట్ అనేది ఉండదు. ఈ టైంలోపు ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి, ఈ టైంలోపు స్టేట్స్ ఒప్పుకోవాలి, ఈ టైంలోపు పార్లమెంట్ పాస్ చేయాలి, అట్లాంటి టైం లిమిట్ ఏమీ ఉండదు. రాజ్యాంగం ఏమంటుందంటే ప్రెసిడెంట్ కంపల్సరీగా సైన్ చేయాలంటుంది, కానీ ఎన్ని రోజులలో సైన్ చేయాలి అని ఒక టైం పీరియడ్ అయితే ఇంప్లిమెంట్ అంటే ఇంపోజ్ చేయదు, సైన్ చేయాలి అని మాత్రమే చెప్తుంది. సో ఎక్కడ టైం లిమిట్ ఉండదు, అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే,
మీరు ప్రొసీజర్ మొత్తం గమనిస్తే బిల్లు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. రెండు హౌసెస్ వేరువేరుగా దాన్ని పాస్ చేయాలి, స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. ఒకవేళ అది సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించింది అయితే రాష్ట్రాలకి పంపించాలి, రాష్ట్రాల నుండి రాటిఫికేషన్ తీసుకోవాలి. 50% రాష్ట్రాలు ఒప్పుకుంటే అప్పుడు ప్రెసిడెంట్కి వెళ్తుంది. ఒకవేళ అది నాన్ ఫెడరల్ ఫీచర్స్కి సంబంధించింది అయితే డైరెక్ట్గా ప్రెసిడెంట్కి వెళ్తుంది, ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. ఇంతవరకే ఉంది, కానీ ఈ ప్రకరణని సవరించవచ్చు, ఈ ప్రకరణని సవరించకూడదు, అట్లాంటి క్లారిఫికేషన్ ప్రొసీజర్ ఇవ్వదు. ప్రొసీజర్ ప్రకారం పార్లమెంట్ ఏదైనా అమెండ్ చేయొచ్చు, ఎందుకంటే ఏ రకమైన రిస్ట్రిక్షన్ ఉండదు. కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా పార్లమెంట్ ఏదైనా అమెండ్ చేయొచ్చు అని రాసుంటుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పార్లమెంట్ పవర్ మిస్యూజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనది రిటన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి మన రిటన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఫండమెంటల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అంటే ఫండమెంటల్ వాల్యూస్ ఉంటాయి. ఈక్వాలిటీ, డెమోక్రసీ, సెక్యులరిజం, సోషలిజం, జస్టిస్, లిబర్టీ, ఇవన్నీ ఫండమెంటల్ వాల్యూస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. వాటిని కించపరుస్తూ లేదా వాటిని ఉల్లంఘిస్తూ ఎలాంటి సవరణ చేసినా అది పబ్లిక్ ఇంట్రెస్ట్ని, కాన్స్టిట్యూషన్ ఒక పర్పస్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో అట్లాంటి తప్పులు జరగకుండా ఉండడానికి పార్లమెంట్ అమెండ్ చేసే పవర్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయాలి అని సుప్రీంకోర్టు కనిపించింది. ఆ రిస్ట్రిక్షన్స్ని సుప్రీంకోర్టు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. చాలామందికి అసలు డాక్ట్రిన్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ డాక్ట్రిన్ అంటే ఏంటో ముందు చెప్పి దాని తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్తాను. డాక్ట్రిన్ అంటే సింపుల్, మన గవర్నమెంట్ జుడిషియరీ ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్లో ఏదన్నా అర్థం కాకపోతే, రాజ్యాంగంలో నాకు ఇది క్లియర్గా లేదు, నాకు ఇది అర్థం కావట్లేదు, నేను ఎవరిని అడగాలి, మనం జుడిషియరీని వెళ్ళి అడుగుతాం. జుడిషియరీకి రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసే పవర్ ఉంటుంది, అంటే రాజ్యాంగానికి ఒక అర్థం చెప్పే పవర్ జుడిషియరీకి ఉంటుంది. అయితే ఈ ఇంటర్ప్రిటేషన్ క్రమంలో, మనకి క్లారిటీ ఇచ్చే క్రమంలో కొన్ని కొన్నిసార్లు సుప్రీంకోర్టు కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ని ఇస్తుందన్నమాట. ఆ ప్రిన్సిపల్స్ని మనం డాక్ట్రిన్ అని అంటాం. సో ఈ ప్రిన్సిపల్స్, ఈ డాక్ట్రిన్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆర్ క్లారిఫికేషన్ గివెన్ బై సుప్రీంకోర్ట్. క్లారిఫికేషన్ దేని మీద? ఆన్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రకరణల మీద ఇచ్చిన క్లారిఫికేషన్, ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వాటిని మనం డాక్ట్రిన్ అని అంటాం. ప్రతి డాక్ట్రిన్కి ఒక కేస్ నేమ్ ఉంటుంది, కేస్ నేమ్ ఇంపార్టెంట్. ఏ కేసులో ఇది ప్రతిపాదించారు, దేనికి, ఏ ప్రకరణకి సంబంధించింది, ఆర్టికల్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు, ఇది తెలియడం చాలా 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 ముఖ్యం. ఇది తెలిస్తేనే మనకి మనకి ఎగ్జామ్లో ఎక్కువ మటుకు వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసి రాజ్యాంగానికి సంబంధించి అన్నిటికంటే ఇంపార్టెంట్ కేసు. కేశవానంద్ భారతీ కేసులో ప్రపోజ్ చేశారు, భారతీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ కేసులో డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, డాక్ట్రిన్స్ ఎప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇవ్వరు. డాక్ట్రిన్స్ ఎప్పుడైనా కానీ సుప్రీంకోర్టు ప్రపోజ్ చేస్తుంది, అవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయరు. ఆర్టికల్ 368కి సంబంధించింది. అయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈ డాక్ట్రిన్ ఎందుకు ఇచ్చారు, అసలు దీనివల్ల ఉండే ఉపయోగం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు 368 కింద పార్లమెంట్ మీద ఎట్లాంటి రిస్ట్రిక్షన్ ఉండదు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసేటప్పుడు. అయితే కొన్ని కొన్నిసార్లు పార్లమెంట్ తన పవర్ని మిస్యూజ్ చేసే స్కోప్ ఉంటుంది. ఆ మిస్యూజ్ని ప్రివెంట్ చేయడానికి మనం ఇది వాడతాం. ఎట్లా వాడతామంటే సుప్రీంకోర్టు ఏమంటుందంటే పార్లమెంట్ క్యాన్ అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఏదన్నా మార్చుకో కానీ వితౌట్ డిస్టర్బింగ్ ది బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం కదపడానికి వీల్లేదు, డిస్టర్బింగ్ ద బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ని ఎట్టి పరిస్థితులలో కదపడానికి వీల్లేదు
అని పార్లమెంట్ అంటుంది. ఇప్పుడు నేను బేసిక్ స్ట్రక్చర్ని కదపకుండా ఎట్లా చేయాలి, అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అన్న ప్రశ్నకు వస్తే, సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ని ఎప్పుడూ డిఫైన్ చేయలేదు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఫీచర్స్ అని ఒక 20 ఫీచర్స్ని ఐడెంటిఫై చేసింది. ఉదాహరణకి సెక్యులరిజం బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం, అలాగే సావరన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం. సో ఇట్లా బేసిక్ స్ట్రక్చర్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేసింది. నువ్వు ఏదన్నా కాన్స్టిట్యూషన్లో మార్చుకో, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఫీచర్స్ని మాత్రం మార్వడానికి వీల్లేదు అన్నది సుప్రీంకోర్టు చెప్పడం. సో సుప్రీంకోర్టు ఈ రెస్ట్రిక్షన్ని పెట్టడానికి కారణం ఏంటంటే, రేపొద్దున పార్లమెంట్ తన పవర్ని మిస్యూజ్ చేసి కాన్స్టిట్యూషన్ కోర్ వాల్యూస్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి తీసుకొచ్చిందే బేసిక్ స్ట్రక్చర్. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ప్రతిపాదించింది కేశవానంద భారతి కేసులో, ఈ ఫీచర్స్ అన్నీ కేశవానంద భారతి కేసులో ఐడెంటిఫై చేయలేదు, క్రమంగా చాలా కేసెస్లలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు ఉంటుంది, దాంట్లో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫీచర్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది, ఈ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కీహోటో హోలాహోన్ వర్సెస్ దార్చిల్లు ఈ కేసులో అని అన్నారు. ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించి సెక్యులరిజంకి సంబంధించి చాలా ముఖ్యమైన కేసు ఎస్ఆర్ బొమ్మాయి. ఎస్ఆర్ బొమ్మాయి మళ్ళీ ప్రెసిడెంట్స్ రూల్కి కూడా సంబంధించిన కేసు. అట్లా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ఫీచర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా బేసిక్ స్ట్రక్చర్ గురించి రాసి ఉండదు, బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని ప్రతిపాదించి ఉండదు. ఇది సుప్రీంకోర్టు చేసిన సుప్రీంకోర్టు ఇన్నోవేషన్ లేదా సుప్రీంకోర్టు ప్రపోజ్ చేసింది. సో ఇది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. మీకు రాజ్యాంగ సవరణ గురించి తెలిసినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ గురించి కంపల్సరీగా తెలియాలి. బేసిక్ స్ట్రక్చర్ ప్రతిపాదించింది సుప్రీంకోర్టు, పార్లమెంట్ అమెండింగ్ పవర్ని లిమిట్ చేయడానికి ప్రతిపాదించిందే బేసిక్ స్ట్రక్చర్. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అయితే మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, మనం కాన్స్టిట్యూషన్ని బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, అంటే కాన్స్టిట్యూషన్ రిజిడ్, కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ అని కూడా అంటాం. రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని అంటాం. రిజిడిటీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎట్లా పాసిబుల్ ఈ రిజిడిటీ ఫ్లెక్సిబిలిటీ రెండు కలిపి ఎట్లా ఉంటాయి అన్న ప్రశ్నకు వస్తే, రిజిడిటీ అంటే ఏంటిది, మెజారిటీ గ్రేటర్ దెన్ సింపుల్ మెజారిటీ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటిది, సింపుల్ మెజారిటీతోని మార్చుకోగలగాలి. ఈ రెండు ఉంటాయి కాన్స్టిట్యూషన్లో. అది ఎట్లా పాసిబుల్ అంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనము ఈ పద్ధతిలో మార్చుకోవచ్చు. ఒకటేమో బై సింపుల్ మెజారిటీ, ఇంకొకటేమో స్పెషల్ మెజారిటీ, ఇంకొకటేమో స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే కొన్ని స్టేట్స్ నుండి అప్రూవల్, వాళ్ళ అగ్రిమెంట్ తీసుకోవాలి. దీనికి నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఫెడరల్ ఫీచర్స్కి సంబంధించింది. అయితే ఇది అయితే కాన్స్టిట్యూషన్లో ఎక్కడెక్కడైతే పార్లమెంట్ బైలా అని రాసుంటుందో ఆ ప్రొవిజన్స్ అన్నిటినీ సింపుల్ మెజారిటీతో మార్చవచ్చు. పార్లమెంట్ బైలా కొన్ని ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో సింపుల్ మెజారిటీతో మార్చవచ్చు, మిగతా ప్రొవిజన్స్కి స్పెషల్ మెజారిటీ. రాటిఫికేషన్ కావాల్సిన ప్రొవిజన్స్ ఆర్టికల్ 368లో చాలా క్లియర్గా చెప్తారు. అయితే ఈ మూడు విధానాలలో మార్చొచ్చు కాబట్టి దిస్ మేక్స్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్. ఇక్కడికి వచ్చేసరికి మనం దీన్ని ఫ్లెక్సిబుల్ అంటాం. ఈ రెండిటి వల్ల మనం కాన్స్టిట్యూషన్ని రిజిడ్ అంటాం. ఈ రెండు ఉన్నాయి కాబట్టి వి సే ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ మిక్స్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. వై, కొన్ని ఆర్టికల్స్ని సింపుల్ మెజారిటీతోని అమెండ్ చేయొచ్చు, కొన్ని ఆర్టికల్స్ మిగతా ఆర్టికల్స్కి స్పెషల్ మెజారిటీ కావాలి. ఆ స్పెషల్ మెజారిటీతో పాటు కొన్ని ఆర్టికల్స్కి రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ కావాలి. ఈ పార్ట్ని మాత్రం ఆర్టికల్ 368 కింద ఇచ్చారు కాబట్టి దీన్ని మనం రాజ్యాంగ సవరణగా పరిగణిస్తాం. ఇది 368 కింద చెప్పలేదు కాబట్టి దీన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా పరిగణించాం. ఉదాహరణకి ఒక కొత్త స్టేట్ని ఫామ్ చేయాలి ఇండియాలో,
దానికి మనం రాటిఫికేషన్ ఆఫ్ దానికి మనకు సింపుల్ మెజారిటీ అవసరం, స్పెషల్ మెజారిటీ అవసరమే లేదు. పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో ఒక కొత్త స్టేట్ని క్రియేట్ చేయొచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ని స్టేట్ నుండి యూనియన్ టెరిటరీ చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ని రెండు భాగాలుగా విభజించారు. దానికి ఎంత సింపుల్ మెజారిటీ పడుతుంది మనకు ఎట్లా తెలుస్తుంది? కాన్స్టిట్యూషన్లో ఆ ఆర్టికల్ కింద పార్లమెంట్ బైలా అని రాసుంటుంది. పార్లమెంట్ బైలా అన్నప్పుడు మనం సింపుల్ మెజారిటీ వాడుతున్నామని అర్థం. ఎందుకనే దీని మనం కాన్స్టిట్యూషన్ని బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటాం. దీన్ని మళ్ళీ ఇట్ ఈస్ అ సేలియంట్ ఫీచర్, ఇది ఇంకొక సేలియంట్ ఫీచర్. సో ఇది రాజ్యాంగ సవరణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు దీంట్లో కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఆ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ ఇంపార్టెంట్, తర్వాత పార్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఏ మెజారిటీ ఇంపార్టెంట్, దాని తర్వాత స్టేట్స్లో మనం ఇంట్రడ్యూస్ చేయవచ్చా లేదా అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ఇప్పటి వరకు జరిగిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో నేను మీకు ఒక ఐడియా ఇస్తే మీకు చదువుకోవడం ఈజీగా ఉంటుంది. ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, ఫస్ట్ అమెండ్మెంట్ నంబర్ ప్రొవిజన్, ఏ అమెండ్మెంట్ దేనికి సంబంధించింది, నంబర్ అండ్ ప్రొవిజన్, దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ అమెండ్మెంట్ నంబర్ ప్రొవిజన్ తర్వాత ఫ్యాక్చువల్ క్వశ్చన్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే క్రొనాలజీ, ఏది ఫస్ట్ వచ్చింది, ఏది సెకండ్ వచ్చింది, ఏది ముందు, ఏది నెక్స్ట్ అమెండ్మెంట్స్ అన్నది నెక్స్ట్ అడుగుతారు. ఇది ఇంకొక క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ప్రొవిజన్ నాట్ దేర్ వెన్ కాన్స్టిట్యూషన్ కమెన్స్డ్ అంటే తర్వాత యాడ్ చేశారు అని అర్థం. నాట్ దేర్ వెన్ కాన్స్టిట్యూషన్ కమెన్స్డ్ అని అడుగుతారు. రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన రోజు నుండి ఈ రోజున ఈ ప్రొవిజన్ లేదు కానీ తర్వాత వచ్చింది, లేదా ప్రొవిజన్ దేర్ వెన్ కాన్స్టిట్యూషన్ కమెన్స్డ్ వెన్ కాన్స్టిట్యూషన్ కమెన్స్డ్ బట్ లేటర్ రిమూవ్డ్ బట్ లేటర్ రిమూవ్డ్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏం అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే, కొన్ని ప్రొవిజన్స్కి కమిటీస్ ఉంటాయి, ఈ కమిటీస్ మీద ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. వీటన్నిటికీ నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు ఈజీ అవుతుంది. ఉదాహరణకి దీనికి ఉదాహరణ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇది పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించింది. తర్వాత మీకు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక రెండు మూడు ప్రొవిజన్స్ ఇచ్చి, ఉదాహరణకి పంచాయత్స్, మున్సిపాలిటీస్, ట్రిబ్యునల్స్, ఈ మూడు ఇచ్చి ఏది ఎప్పుడు యాడ్ చేశారు అని అడిగితే, ట్రిబ్యునల్స్ అన్నది 42nd అమెండ్మెంట్, సో ఇది ముందు, ఇది 1. తర్వాత పంచాయత్స్ 73rd, కాబట్టి ఇది 2. మున్సిపాలిటీస్ 74, కాబట్టి ఇది 3. ఈ మూడు ఆర్డర్లో వస్తాయి. దాని తర్వాత ప్రొవిజన్స్ నాట్ దేర్ వెన్ కాన్స్టిట్యూషన్ కమెన్స్డ్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు లేకుండే, దీన్ని 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో యాడ్ చేశారు. ప్రొవిజన్స్ దేర్ వెన్ కాన్స్టిట్యూషన్ కమెన్స్ బట్ లేటర్ రిమూవ్డ్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రివీ పర్సెస్. ప్రివీ పర్సెస్ని 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసేశారు. కమిటీస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫజల్ అలీ కమిషన్ లేదా స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ని ఆధారపరుచుకొని వచ్చిన సవరణ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇంకొక ఇంపార్టెంట్ కమిటీ ఏంటంటే సర్దార్ స్వరణ్ సింగ్. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీకి సంబంధించి వచ్చిన అమెండ్మెంట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ ప్రశ్నలనే దాటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద ప్రశ్నలు అడిగే ఆస్కారం చాలా చాలా తక్కువ. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ స్టిల్ డేట్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఈ మూడు చూసుకుంటే సరిపోతుంది. ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండు ఇంపార్టెంట్. మెయిన్స్లో డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దానికి ఉండే ప్రాముఖ్యత ఏంటి మీద 10 మార్క్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. దీంతో మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక టాపిక్తో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, నమస్తే.